హలో అండి, నమస్తే. నేను మాది. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ మొక్క పేరు తెల్లగలిజేరు. అలాగే సంస్కృతంలో దీని పేరు పునర్నవ. మన శరీరంలో కొత్త రక కణాలను మళ్ళీ తిరిగి పునరింపజేస్తుంది కాబట్టి దీన్ని తీసుకుంటాం వల్ల దీనికి ఆ పేరు పునర్నవ అనండి. వర్షాకాలంలో ఎక్కువగా మన గార్డెన్లో మనకి గడ్డి పెరుగుతుంది కదండి, వాటితో పాటు విత్తనం కూడా వస్తుంది. దీన్ని వీటిని గుర్తించడం ఏంటంటే రెండులో రెండు రకాలండి, ఒకటి తెల్లగలిజేరు, ఒకటి ఎర్రగలిజేరు. ఇదేమో తెల్లగలిజేరండి, వైట్ కలర్లో ఉంటుంది పువ్వు దీనిది. ఇదేమో ఎర్రగలిజేరండి, కాడ ఎర్రగా ఉంటుంది. అలాగే పువ్వు కూడా, దీనికి వచ్చే పువ్వు కూడా ఎర్రగా ఉంటుంది. ఇది మెడిసినల్ ప్లాంట్ అండి, చాలా వాల్యూస్ అయితే ఉన్నాయి దీంట్లోని. ఇది వాడటం వల్ల వర్షాకాలంలో మనం ఏమీ శ్రమ పడక్కర్లేకుండా ఆకుకూరలు పెంచుకున్నట్టు విత్తనాలు వేసి పెంచుకోవాల్సిన అవసరం లేకుండా ఎంతో ఈజీగా వసతి పెరుగుతుందండి మన గార్డెన్లో. దీన్ని ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదండి, ఈ కొమ్మల్ని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని 150 ml ఇప్పుడు ముక్కలను వేసుకుని మరిగించుకుని 30 ml వరకు వచ్చిన తర్వాత మరిగించుకుని వడపోసుకుని కషాయంగా తీసుకుంటాం వల్ల ఏంటంటే కిడ్నీలో ఉండే రాళ్ళు కూడా పడిపోతాయంటండి. అలాగే హార్ట్కి సంబంధించిన, గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు అంటండి. అలాగే పెసరపప్పులో వేసుకుని వారానికి 3 సార్లు తీసుకుంటాం వల్ల ఏంటంటే లివర్ సంబంధిత వ్యాధులు, అలాగే మద్యపానం సేవించే వాళ్ళకి కూడా అది డ్రింక్ చేయటం వల్ల ఏంటంటే లివర్ సమస్యలు వస్తాయి కదండి, అవి వాటిని కూడా నయం చేసుకోవచ్చు అంటండి. ఈ కషాయ రూపంలో కానీ, ఆకు రూపంలో కానీ, పొడి రూపంలో కానీ తీసుకుంటాం వల్ల ఏం మనం శ్రమ పడక్కర్లేదండి. వర్షం వచ్చిందంటే చాలు, ఎక్కువగా మన గార్డెన్లో వస్తూనే ఉంటుంది ఈ మొక్క. రెండు రకాలు ఉన్నాయి కదండి, ఎర్రగలిజేరు, తెల్లగలిజేరు. ఎంతో ఈజీగా కష్టపడక్కర్లేకుండా మన గార్డెన్లో పెంచుకోదగిన మొక్క అండి. ఆకుకూరలతో పాటు మనం వీటిని కూడా శ్రద్ధగా పెంచుకున్నాం అనుకోండి, ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలను పెంచుకుంటాం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు వాడటం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు, ఎక్కువ శ్రమ పడక్కర్లేదండి. మెడిసినల్ వాల్యూస్ తెలుసుకుంటే కనుక, మీకు నచ్చితే కనుక, మీకు ఉపయోగపడింది వీడియో అనుకుంటే కనుక మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే ఈ మొక్కని జాగ్రత్త చేసుకుంటారు. చిన్నప్పుడు అండి, మా పిల్లలు చిన్నప్పుడు మా పక్కన రెడ్డి గారు అని ఉండేవారండి, వాళ్ళ మిస్సెస్ ఉండేవారు, అపర్ణ గారు అని. వాళ్ళ అత్తయ్య గారు ఈ గార్డెన్లో మేము బయట పిల్లలు ఆడుకుంటే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఈవినింగ్ టైంలో. ఆవిడైతే వచ్చి ఈ ఎర్రగలిజేరు ఉండేదండి ఎక్కువ, అప్పుడు తెల్లగలిజేరు తక్కువ మలవటం, ఎర్రగలిజేరు ఉండేది. అయితే ఆవిడ ఏం చేసేవారంటే ఈ ఆకుని తెంపుకుని పట్టుకెళ్ళి పప్పులో వేస్తానని ఎవరు మాకు తెలియక, మేము ఇదేంటి ఇవిడి గడ్డి మొక్కని తీసుకెళ్ళి పప్పులు వేస్తా అంటున్నారు ఏంటని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ తర్వాత దీని మెడిసినల్ వాల్యూస్ తెలిసిన తర్వాత నేను కూడా దీన్ని జాగ్రత్తగా పెంచుకుంటున్నానండి. నా గార్డెన్లో చిన్న టబ్లో పెట్టుకున్నాం అనుకోండి, మొక్క తీసుకెళ్ళి ఇంత మొక్క చాలండి, ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా వచ్చేస్తుంది, వర్షం పడితే చాలు. మన గార్డెన్లో పెంచుకున్నాం అనుకోండి ఇలాంటి మొక్కల్ని, అప్పుడప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం కూడా ఈజీగా వాడుకోవచ్చు కూరల ఆటల్లో. ఇదేనండి వెల్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.